డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై సిట్ ఎంక్వైరీ ఓ రోజంతా హైటెన్షన్ క్రియేట్ చేస్తే విచారణకు సంబంధించి బయటకొస్తున్న కొత్త విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 11 గంటలు జరిగిన విచారణలో సిట్ కు పూరి ఏం చెప్పాడనేది ఎలా ఉన్నా శాంపిల్ సేకరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైద్యులు పూరి వెంట్రుకలను ఎందుకు సేకరించారు? కాలి గోళ్లకు డ్రగ్స్ విచారణకు లింక్ ఏంటి? బీపీ షుగర్ టెస్టులు, చేతివేళ్లు, కాలివేళ గోళ్లు, 3 టెస్ట్ ట్యూబుల్లో బ్లడ్ శాంపిల్స్, 50 తల వెంట్రుకలు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు అతని నుంచి సేకరించిన శాంపిల్స్ ఇవి. డ్రగ్స్ కేసులో ఇవే కీలకంగా మారనున్నాయి. 11 గంటల పాటు పూరిని విచారించిన సిట్ బృందం అనేక కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. కెల్విన్ తో లింకులతో వదిలిపెట్టకుండా అంతకు ముందు ఎవరెవరితో పరిచయాలున్నాయి, డ్రగ్స్ ఎవరి ద్వారా చేరేవన్న అంశాలపై చాలా వివరాలు పూరి సిట్ ముందు చెప్పినట్లు సమాచారం. ఇక విచారణ జరుగుతుండగానే సిట్ అధికారులు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేయడం, వారు హడావిడిగా అక్కడికి రావడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది. పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకే నార్కోటిక్ అధికారులను తమ కార్యాలయానికి పిలిపించారు సిట్ అధికారులు. రాత్రి 7:30 గంటల సమయంలో ఉస్మానియా ఆర్ఎంఓ రఫీ ఆధ్వర్యంలో సిట్ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం పూరికి పలు టెస్టులు చేసింది. అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఉస్మానియా వైద్యులకు ఫోన్ ద్వారా పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు నమూనాలను సేకరించారు. శాంపిల్స్ ఎందుకు తీసుకుంటున్నది పూరికి వివరించారు వైద్యులు. దీంతో వారికి పూర్తి సహకారాన్ని అందించారు పూరి జగన్నాథ్. మొదట బీపీ షుగర్ టెస్టులు చేయగా అంతా నార్మల్ గా ఉన్నట్లు తేలింది. అనంతరం 5 ml బ్లడ్ ను ఆయన శరీరం నుంచి తీసుకున్నారు. దీనిని 3 టెస్ట్ ట్యూబుల్లో నింపి భద్రపరిచారు. ఆ తర్వాత చేతి, కాలివేళ గోళం తీసి ఇవ్వాలని కోరగా పూరినే ఆ తతంగాన్ని పూర్తి చేశాడు. అనంతరం పూరి తల వెంట్రుకలను ఉస్మానియా వైద్యులు సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ ప్రక్రియ మొత్తం రాత్రి 9:30 గంటలకు ముగిసింది. మీరు నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి మేము కొన్ని షాంపులు తీసుకుంటాము. అది బ్లడ్ షాంపులు, తర్వాత నేల్స్, హెయిర్స్. నేను సహకరించాను, తప్పనిసరి సార్ అని చెప్పారు. అప్పటికే ల్యాబ్ టెక్నీషియన్ రెడీగా ఉన్నాడు. 5 ml వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 5 ml బ్లడ్ తీసుకున్నాము 3 టెస్ట్ ట్యూబ్లలో. ఆ తర్వాత హెయిర్స్ తీసుకోవడం జరిగింది స్కాల్ప్ నుంచి. ఈ చేతివేళ్లకు, కాలవేళ్లకు ఉన్నటువంటి గోళ్లను అతనికే నెయిల్ కట్టర్ ఇచ్చి మీరు తీసివ్వండి అని కంటైనర్, స్పెషల్ కంటైనర్ లో పెట్టడం జరిగింది. మొత్తంగా పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది ఎస్ఎఫ్ఎల్ నివేదిక వచ్చాక తేలనుంది. అయితే పూరి విచారణ తర్వాత మరికొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ 12 మందితో పాటు మరికొంతమంది ఈ డ్రగ్స్ నెట్వర్క్ లో ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో విచారణ వేగంగా సాగుతోంది. మొదటి రోజు పూరి జగన్నాథ్ ను 11 గంటలు విచారించిన సిట్ అధికారులు 2వ రోజు శ్యామ్ కే నాయుడ్ ని 6 గంటలు ప్రశ్నించారు. విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. రేపు సుబ్బరాజును సిట్ ఎంక్వైరీ చేయనుంది. డ్రగ్స్ దందా వెనుకనున్న ఒక్కొక్కరిని ఎక్సైజ్ శాఖ బయటకు లాగుతోంది. 2 రోజుల సిట్ అధికారుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు విచారించారు. ఉదయం 9:50 ఆబ్కారీ భవన్ కు వెళ్లిన శ్యామ్ కే నాయుడు సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చారు. దాదాపు 6 గంటల పాటు సిట్ అధికారులు శ్యామ్ కే నాయుడిని ప్రశ్నించారు. కెల్విన్ తో సంబంధాలపైనే ప్రధానంగా ఎంక్వైరీ జరిపారు అధికారులు. ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలతో శ్యామ్ కే నాయుడిని కార్నర్ చేశారు. ముఖ్యంగా కెల్విన్ వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించారు. డ్రగ్స్ ఎలా వస్తాయి, ఎవరిని సంప్రదించారు, డ్రగ్స్ కోసం ఎంత ఖర్చు చేస్తారు, డ్రగ్స్ ఆపేసి ఉంటే ఆ మత్తులోంచి ఎలా బయటపడ్డారు, మరేదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, ఇటువంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే మొదట కెల్విన్ ఎవరో తనకు తెలియదని, పూరి జగన్నాథ్ చెప్పడం వల్లే ఆన్లైన్లో డబ్బు పంపారని సిట్ అధికారులకు శ్యామ్ కే నాయుడు వివరించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అధికారులు ఆధారాలు చూపించడంతో కీలక విషయాలని చెప్పినట్టు సమాచారం. అవసరమైతే మరోసారి విచారిస్తామని, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని శ్యామ్ కే నాయుడికి సూచించారు. శ్యామ్ కే నాయుడుతో పాటు 3 ప్రధాన కొరియర్ సంస్థల ప్రతినిధుల్ని విడివిడిగా విచారించారు అధికారులు. కొరియర్ ద్వారానే శ్యామ్ కే నాయుడికి ఎక్కువ సార్లు డ్రగ్స్ చేరినట్లు, ఆధారాల్ని సేకరించిన సిట్ ఆ కోణంలో ప్రశ్నల వర్షం కురిపించింది. శ్యామ్ కే నాయుడికి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేశారనే సమాచారాన్ని కొరియర్ కంపెనీల నుంచి సేకరించారు సిట్ అధికారులు.
ఇకపై కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక 2 రోజుల విచారణలో ఇద్దరూ సహకరించారని ఎక్సైజ్ కమిషనర్ చంద్రమదన్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని ఆయన మరోసారి కోరారు. నాయుడు గారు కూడా సిట్ అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నారు. కూలంకషంగా అన్ని వివరాలు మేము సేకరిస్తున్నాం. ఏదో ఆషామాషిగా అయితే తీసుకోవట్లేదు ఈ విషయం. కాబట్టి నేను కోరేది ఏంటంటే సిట్ ముందు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ అవసరం ఏ మేరకు ఎవరికెవరికి రప్పించడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఎంక్వైరీతో పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరోవైపు శుక్రవారం సినీ నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. డీటెయిల్స్ చూద్దాం. భారత నూతన రాష్ట్రపతి పదవి ఎన్డీఏ అభ్యర్థిని వరించింది. 65% పైగా ఓట్లు గెలుచుకున్న రామ్నాథ్ కోవింద్ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి ముందంజలో నిలిచిన కోవింద్ విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ పై ఘన విజయం సాధించారు. ప్రథమ పౌరుడి పదవి రామ్నాథ్ కోవింద్ ను వరించింది. అధికార పక్షానికి విపక్షానికి మధ్య జరిగిన ఆసక్తికరమైన పోటీలో ప్రారంభం నుంచి కోవింద్ గెలుపు నల్లేరుపై బండి నడకలా సాగింది. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 10,69,358 విలువైన ఓట్లలో రామ్నాథ్కు 7,02,044 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 65.6%. ఆయన ప్రత్యర్థి మీరా కుమార్ 34.35%తో 367,314 విలువైన ఓట్లు సాధించారు. The returning officer for the presidential election 2017 hereby declare that Sri Ramnath Kovind, resident of 42 HIG Maharishi Dayanand Vihar, phase 2 Kalyanpur, Kanpur, Uttar Pradesh, has been duly elected to the office of the President of India. Rashtrapati ennika hora horiga saagutundani modata andaru bhavinchar. న్యాయశాస్త్ర కోవిదుడైన కోవింద్ ను ఎన్డీఏ తమ అభ్యర్థిగా ఎంపిక చేయగా ఆయనకు పోటీగా మాజీ స్పీకర్ మీరా కుమార్ ను యూపీఏ బరిలో నిలిపింది. దీంతో చివరికి విజయం కోవింద్నే వరించింది. పలు రాష్ట్రాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కోవింద్ విజయం మరింత సులభమైంది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. గుజరాత్లో 8 మంది కాంగ్రెస్ సభ్యులు కోవింద్ కు ఓటు వేసినట్లు తేలింది. ఏపీలో మీరా కుమార్ కు అసలు ఓట్లే పడకపోవడం విశేషం. మొత్తం 771 మంది ఎంపీలో 521 మంది కోవింద్ పక్షాన నిలవగా 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ రోజును తనకెంతో ఉద్విగ్న భరితమైన రోజుగా రామ్నాథ్ వర్ణించారు. 65% పైగా ఓట్లు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తనకు బాధ్యతగా నిలిచి రాష్ట్రపతిగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆజ్ కే చునావ్ పరిణామ్ కే లియే మై సభీ దేశవాసియో కా ఆభార్ వ్యక్త్ కర్తా హూ. దేశ్ కే హర్ క్షేత్ర కే జనప్రతినిధియో నే ముజ్ పర్ జో విశ్వాస్ జతాయా హై ఉస్కే లియే మై ఉన్కా ఆభారీ హూ. హమ్ చునావ్ మే విపక్ష్ కీ ఉమ్మీద్వార్ రహీ శ్రీమతి మీరా కుమార్ జీ కో భీ ధన్యవాద్ కే సాథ్ హీ అప్నీ శుభకామనాయే భీ దేతా హూ. జిస్ పద్ కా గౌరవ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ, డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జీ, ఏపీజే అబ్దుల్ కలాం జీ और प्रणब मुखर्जी जी जैसे महान विद्वानों ने बढ़ाया है, उस पद पर मेरा चयन मुझे बहुत बड़ी जिम्मेदारी का एहसास करा रहा है. व्यक्तिगत रूप से मेरे लिए ये बहुत ही भावुक क्षण है. ఘన విజయంతో రామ్నాథ్ కోవింద్ కు ప్రధాని మంత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోవింద్ గెలుపు ఎన్డీఏ శిబిరంలో ఆనందోత్సాహాలు నింపింది. ఆయన గెలుపు ఖాయం కాకముందే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం దగ్గర కార్యకర్తల సందడి మొదలైంది. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ కు విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పోటీలో నిలిపిన పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఓటు వేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. मैं सम्माननीय कोविंद जी को बधाई देती हूँ भारत के राष्ट्रपति चुने जाने पर. मैं उन्हें अपनी शुभकामना देती हूँ कि इस कठिन समय में उनके ऊपर संविधान की रक्षा का
दायित्व आया है। मैं धन्यवाद देती हूँ श्रीमती सोनिया गांधी को और सभी विपक्ष के मुख्य दलों को जिन्होंने मुझे अपना प्रत्याशी बनाया और मेरा समर्थन किया। मैं निर्वाचक मंडल के सभी सदस्यों को धन्यवाद देती हूँ जिन्होंने मुझे अपना। టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ డిగ్గిరాజా వివాదాస్పద ట్వీట్ చేయగా కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి సోషల్ వార్ వేడి రాజేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్. తెలంగాణలో భారీ డ్రగ్స్ క్యాంప్ బయటపడిందంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్. మంత్రి కేటీఆర్ సన్నిహితులకు సంబంధం ఉంది అంటూ ఆయన ఆరోపణ. ఇక మీరు పూర్తిగా ఓడిపోయారు, గౌరవంగా రిటైర్మెంట్ తీసుకోండి అని కేటీఆర్ సలహా. కేటీఆర్ పేరును పరోక్షంగా ప్రస్తావించిన దిగ్విజయ్ సింగ్, దిగ్విజయ్పై డైరెక్ట్ గా అటాక్ చేసిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఈ వార్. కేటీఆర్ సన్నిహితుల్ని కాపాడతారా లేక శిక్షిస్తారా అంటూ ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్, మీ వయసుకు తగ్గ పనులు చూసుకోండి దిగ్విజయ్కు చురుకులంటించిన కేటీఆర్. కేటీఆర్ పై కమెంట్స్ పెట్టకముందు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అంతకు కొన్ని గంటల ముందే దిగ్విజయ్ సింగ్ ను గోవా కర్ణాటకల పార్టీ ఇన్ఛార్జ్ పదవుల నుంచి అధిష్టానం తప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పనితీరుతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రచారం జరుగుతోంది. దిగ్విజయ్ సింగ్ కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నకిలీ ఐసిస్ వెబ్సైట్ తయారు చేసి పోలీసులు యువతను రెచ్చగొడుతున్నారని దిగ్విజయ్ సింగ్ గతంలో ట్వీట్ చేశారు. అంతేకాదు యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అధికారమిచ్చారా? అలా అయితే ఆయన దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి అని ట్వీట్లో డిమాండ్ చేశారు. దిగ్విజయ్ తీవ్ర కామెంట్లపై అప్పట్లో కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని లేదంటే ఆరోపణలకు ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేరాలు తగ్గించడానికి కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత ఆయనకు లేదు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం సొద్దుమణిగింది. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో మళ్లీ ట్విట్టర్లో దిగ్విజయ్ ఆరోపణలు చేయడంతో మరోసారి ఇద్దరి మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. వచ్చే 2-3 నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాంట్రాక్టర్లను పరుగు పెట్టిస్తున్నామని అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని కంకణం కట్టుకున్నట్టు సీఎం తెలిపారు. ఒకే సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ పడింది. మిగిలిన సంవత్సరాలు వర్షాలు తగ్గిపోయి కరువు వచ్చి చాలా మంది భయపడిపోయి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవాలి, ఇక్కడ బతకలేము అనే అభిప్రాయానికి వచ్చారు. రాయలసీమ మొత్తం అదే పరిస్థితి. రాయలసీమ రాళ్ల సీమగా తయారైపోతుందని నాయకులు మాట్లాడితే కాదు, రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తారని కంకణం కట్టుకొని నేను పనిచేస్తున్నాం. కాంట్రాక్టర్లు పరిగెత్తిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు పనులు చూస్తున్నారు. నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లో నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైన కూడా ఇంకా చిన్న చిన్న లిటిగేషన్లు పెడుతున్నారు. అయినా పర్వాలేదు, అన్ని విధాలు ఆలోచిస్తున్నాం.
ఈ రోజు మీరు చూస్తే 28 ప్రాజెక్టులు రాబోయే 2-3 నెలల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆక్వా పార్క్ పై తుందుర్రు ప్రజలు మరోసారి కన్నీరా చేశారు. కంపెనీ యంత్ర సామాగ్రిని అడ్డుకుని నిరసన తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించడంతో మహిళలు కారం పెట్రోల్ సీసాలతో ఎదురుదాడికి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో ఉద్రిక్తత నెలకొంది. మెగా ఆక్వా ఫుడ్ పై గ్రామస్తులు మరోసారి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆక్వా ఫుడ్ కు సంబంధించిన యంత్ర సామాగ్రిని కంసాలి బీతపూడి గ్రామ శివారులో అడ్డుకున్నారు. ఆక్వా ఫుడ్ నిర్మాణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు కారం పెట్రోల్ సీసాలతో పోలీసులపై దాడికి యత్నించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆందోళనకారులకు రక్షణ కవచంలా నిలిచిన మహిళలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాట ఘర్షణలో అటు పోలీసులు ఇటు మహిళలు గాయపడ్డారు. చివరకు పెద్ద మొత్తంలో బలగాలను మోహరించి మెగా ఫుడ్ యంత్రాలు ఫ్యాక్టరీకి తరలించారు. తుందూరు పరిసర గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. 108 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి రణరంగాన్ని తలపించింది. ఉద్యోగం నుంచి తొలగించడంతో కాంట్రాక్ట్ ఉద్యోగిని అనురాధ ఆత్మహత్య యత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వందల మంది సిబ్బంది ఆందోళన చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 200 మందికి పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్టు చేసి గోషమహల్ పిఎస్ కు తరలించారు.